ఈ వీడియోలో నేను మీకు కంప్యూటర్ కీబోర్డ్లో మనకు తెలియని ఒక 10 షార్ట్కట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షార్ట్కట్స్ గురించి కొంతమంది తెలుసుండొచ్చు, ఇది ఏంటంటే తెలియని వారి కోసం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మొదటి షార్ట్కట్ వచ్చేసరికి మనం కంప్యూటర్లో విండోస్ బటన్ పట్టుకుని వన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ టాస్క్ బార్స్లో సాఫ్ట్వేర్స్ అనేవి పెట్టుకుంటాం కదా షార్ట్కట్స్, అవి అనేది ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు దానికి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలంటే మనం ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మన కీబోర్డ్లో విండోస్ బటన్ ప్రెస్ చేసుకుని మనం వన్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని ముందుంటే మనకి టాస్క్ వ్యూకి అయితే ఉండవు, ఇక్కడ మనం పెట్టుకున్న వాటికి ఉంటుంటాయి. మీరు ఎన్ని సాఫ్ట్వేర్ పెట్టుకుంటే అలా అన్ని నెంబర్స్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంటాయి. ఇప్పుడు దాని తర్వాత ఫైల్ మేనేజర్ ఉంది ఇక్కడ, దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ విండోస్ బటన్ ప్రెస్ చేసి 2 ప్రెస్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి పెట్టుకున్నాను 5 నెంబర్స్ వరకు. ఇలా మీరు 9 నెంబర్స్ వరకు పెట్టుకున్నట్టయితే విండోస్ బటన్ ప్రెస్ చేసుకున్న నెంబర్ని ఇక్కడ మీరు ప్రెస్ చేస్తూ ఉంటే, అంటే విండోస్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే మీకు అవి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ని కాకుండా ఇక్కడ ఉన్న వాటిని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది విండోస్ బటన్ ప్రెస్ చేసుకుని. సో అలాగే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మీరు కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఐ బటన్ ప్రెస్ చేశారనుకోండి, మనకి ఏమవుతుందంటే సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మన సెట్టింగ్స్లోకి వెళ్ళడానికి ఇక్కడ మనం ఇక్కడ సెట్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళచ్చు, లేదు ఇక్కడ నుంచి కూడా మన సెట్టింగ్స్లోకి వెళ్ళచ్చు. అలా కాకుండా డైరెక్ట్ కీబోర్డ్లో కంట్రోల్ ఐ ప్రెస్ చేసినట్టయితే మనకి సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది విండోస్ 10లో. సో ఇవంతా నేను విండోస్ 10లో చూపిస్తున్నాను. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మీరు విండోస్ బటన్ ప్రెస్ చేసి డీ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు మీరు ఏ సాఫ్ట్వేర్ ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చేస్తారు. మళ్ళీ విండోస్ బటన్ ప్రెస్ చేసుకుని డీ ప్రెస్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు విండోస్ బటన్ ప్రెస్ చేసి డీని ప్రెస్ చేస్తే క్రోమ్ ఇది క్లోజ్ అవుతుంది, మళ్ళీ విండోస్ ప్రెస్ చేసి డీ నొక్కితే అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మనకి మనం కీబోర్డ్లో ఏదైనా సెలెక్ట్ చేయడానికి చదువుతున్న టెక్స్ట్ కానీ టైప్ చేసిన టెక్స్ట్ కానీ మనం మౌస్ ఇలా సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది, లేదా మనం ఏం చేస్తామంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మనం లెఫ్ట్ ఎరో జరుగుతూ ఉంటుంది అంతా సెలెక్ట్ అవుతూ ఉంటుంది. సో పైకి తీసుకెళ్ళి కూడా మనం దాన్ని మళ్ళీ ఇలా సెలెక్ట్ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. అది అలా కాకుండా మనం షిఫ్ట్ బటన్తో పాటు కంట్రోల్ కూడా ప్రెస్ చేసి మనం ఇప్పుడు లెఫ్ట్ ఎరో ప్రెస్ చేస్తున్నా, ప్రెస్ చేస్తే మనకు మొత్తం తొక్కిస్తే సెలెక్ట్ అయింది. సో మళ్ళీ ఇంకోసారి లెఫ్ట్ ఎరో ప్రెస్ చేస్తే పైకి వెళ్తూ ఉంటుంది. ఇలా మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేయడానికి మనకి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా అంతా ఒకేసారి సెలెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని రైట్ ఎరో ప్రెస్ చేస్తుంటే మనకి సెలెక్ట్ కిందకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి మన కంప్యూటర్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం డిలేడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిలేడ్ అయిపోతుంది, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే అండో అయ్యి అది బ్యాక్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనం డిలీట్ చేసిన తర్వాత బ్యాకప్ తెచ్చుకున్నాం కదా కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి అండో, మళ్ళీ డిలీట్ అయిపోయి రీసైకిల్ బిల్లోకి వెళ్ళాలంటే కంట్రోల్ వి ప్రెస్ చేసినట్టయితే మీకు మళ్ళీ అక్కడ డిలీట్ అయిపోయి అది మనకి రీసైకిల్ బిల్లోకి వచ్చేస్తుంది, చూసినట్టు దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి మన కంప్యూటర్లో బ్రౌజర్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఓపెన్ చేసినప్పుడు వాటిని క్లోజ్ చేయడానికి మనం ఇక్కడ వెళ్ళి క్లోజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కంట్రోల్ F4 కనుక ప్రెస్ చేసినట్టయితే మనకి డైరెక్ట్ అది క్లోజ్ అనేది అయిపోతుంది. కంట్రోల్ F4 ప్రెస్ చేస్తే మనకి అది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి మనం PC లాక్ కనెక్ట్ చేయాలంటే విండోస్ బటన్ ప్రెస్ చేసి L ప్రెస్ చేస్తే మనకి లాక్ అనేది పడుతుంది. తర్వాత మళ్ళీ మనం అన్లాక్ చేయాలంటే జస్ట్ మామూలుగా ఇక్కడ ప్రెస్ చేసి మనం ఇక్కడ పాస్వర్డ్ ఉంటే మీరు పాస్వర్డ్ టైప్ చేసి సైన్ అవ్వాల్సి ఉంటుంది, లేదా ఇక్కడ మామూలు సైన్ ప్రెస్ చేస్తే మనకి సైన్ అయిపోతుంది. నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి మనం ఏదైనా ఫైల్ని డిలీట్ చేస్తే మనకి అది రీసైకిల్ బిల్లోకి వెళ్తుంది. అలా కాకుండా మనం రీసైకిల్ బిల్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఫైల్ని దాన్ని డిలీట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకుని డిలీట్ కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు రీసైకిల్ బిల్లోకి వెళ్ళకుండా డిలీట్ అనేది అయిపోతుంది. షిఫ్ట్ పట్టుకుని డిలీట్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అరుషూర్ వాంట్ పర్మనెంట్ డిలీట్ అని, ఇక్కడ ఒకే బటన్ ప్రెస్ చేస్తే మనకి అది డిలీట్ అయిపోతుంది, అది రీసైకిల్ బిల్లో కూడా వెళ్ళదు. నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి మనం ఒక సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసి వర్క్ చేస్తుంటాం కదా, ఆ సాఫ్ట్వేర్ నుంచి మనం వేరే సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలంటే సో మనం ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినట్టు మనకి వెనకాల రన్ అవుతున్న సాఫ్ట్వేర్స్ అని చూపిస్తూ ఉంటుంది. మనం రైట్ ఎరో ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఆ సాఫ్ట్వేర్స్ మీకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి ఇక్కడ లెఫ్ట్ ఎరో ఇక్కడ రైట్ ఎరో ప్రెస్ చేస్తే ఆన్ స్క్రీన్ కీబోర్డ్ మీకు వెళ్ళింది, మళ్ళీ లెఫ్ట్ ఎరో ప్రెస్ చేస్తే ఇక్కడ గూగుల్ క్రోమ్ మీకు వచ్చింది, ఇప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి అది ఓపెన్ అనేది అవుతుంది. అలా ఇక్కడ నేను మీకు ఒక స్క్రీన్ చూపించాను కదా, దీన్ని ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అంటారు. సో దీని గురించి చాలామంది తెలుసు. ఇక్కడ ఏంటంటే నేను మీకు అర్థం అవ్వడం కోసం దీన్ని చూపించాను. మీరు ఇక్కడ దీని ప్రెస్ చేసి మీరు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ని టైప్ చేస్తే మనకు వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి మనం ఎక్కడి నుంచి కూడా మనం ఏంటంటే టైప్ చేయాలనుకుందాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని టైప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.